హాయ్ వ్యూస్. కుబేరుడు ఈ పేరు వినగానే పుష్పక విమానం, శ్రీనివాసుడు అంటే మన కలయుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సైతం డబ్బులు అప్పగావించినటువంటి వాడు, వీళ్ళంతా గుర్తొస్తూ ఉంటారు. అయితే పుష్పక విమానాన్ని వచ్చేసేమో రావణాసుడు తీసుకున్నాడు. ఇక ఆయన సిరి సంపద కూడా ఏవైతే ఉన్నాయో కూడా కొంతమంది దోచేసుకుని అదే అంటుంటారు. బట్ యథావిధిగా ఆయన కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఇప్పటికీ కుబేరుడు అంటే ఏంటంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే అత్యంత ఎక్కువ డబ్బు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అత్యంత అంటేనే ఎక్కువ అనేసి అంతగా మించి అనుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడున్నటువంటి టెర్మినాలజీ ప్రకారం $1 బిలియన్ అన్నమాట. మామూలుగానే మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు. అదే $1 బిలియన్ అంటే డాలర్ వాల్యూ వచ్చేసి ₹75 వేసుకుందాం. $1 బిలియన్ అంటే అప్పుడు చూసుకోండి 7,500 కోట్లు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిలియనర్స్ ఎవరన్నా కనుక ఉన్నట్టయితే ఫస్ట్ ఒక బిలియనర్ వాళ్ళు పిలిపించుకోవాలంటే 7,500 కోట్లు మినిమం ఉండాలి వాళ్ళ దగ్గర. ఈ వేళ ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా బిలియనీర్లు ఎవరు, తర్వాత ఇందులో టాప్ ఎవరు అని చెప్తున్నప్పుడు బ్లూమ్బర్గ్ వాళ్ళు సంపన్నుల జాబితాని ఎవరికి తీస్తుంటారు, బ్లూమ్బర్గ్. ఓకే, ఇలా సంపన్నుల జాబితా ఈ సంవత్సరం తీసేటప్పటికి ఏమైందంటే ఏషియా మొత్తం మీద అంటే మన ఆసియా ఖండం నుంచి మొత్తం కూడా చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, తైవాన్, దక్షిణ కొరియా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఇలా చూసుకుంటే ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి ఆసియా ఖండంలో, ఈ అన్ని అన్ని దేశాల నుంచి కూడా చూసుకుంటూ ఉండే ఆసియా ఖండం మొత్తం మీద ఒకే ఒక్కడు టాప్ 10 ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా ఉన్నాడు, తర్వాత మరికొంతమంది ఉద్దండులు ఉన్నారు చైనాలో, ఇంకొంతమంది చాలా ఉన్నారు. అయినా సరే ఎవరు టాప్ 10 ప్లేస్ లేదు. టాప్ 10 ప్లేస్ దక్కించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు, ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీకి సంబంధించి టాప్ 10 ఇండియా మన ప్లేస్ అసలు ఎలా దక్కించుకున్నాడు ఈ బ్లూమ్బర్గ్ సంపన్నుల జాబితాలు అన్నదే ఈరోజు అత్యంత కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీలు అంతా కూడా, పెద్ద పెద్ద బడాబాబులు అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ సంపద కూడా చాలా కరిగిపోయింది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఇండస్ట్రీస్ మూతపడిపోయినాయి. తర్వాత ఇన్కేస్ వాళ్ళు ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకున్నా సరే పర్చేసింగ్ కెపాసిటీ అనేది ఏదైతే ఉందో జనాల దగ్గర అది తగ్గిపోయింది, దాంతో కొనటం తగ్గించారు. ఎలా మరి ఏంటి అన్నప్పుడు బ్యాంకుల షేర్లు పడిపోతూ ఉన్నాయి, ఆయిల్ షేర్లు పడిపోతున్నాయి, అబ్బో ఒకటేంటి రెండేంటి కంపెనీలు ఏంటి విలవిల విలవలు ఆడిపోతూ ఉన్నాయి మన భారతదేశం. ఇటువంటి టైంలో కూడా 2020 అదృష్టం అంటే ఈనద్రా బాబా నిర్మించుకున్న ఏకైక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖేష్ అంబానీయే. ఎందుకంటే తనని తనకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ 2021 మార్చి లోపు దాన్ని రుణరహిత సంస్థ అని చెప్పి మాట ఇచ్చాడు అంట మొన్న 2020 టైంలో ఎప్పుడో. కానీ అదృష్టం అని ఇంటికి ఎలా కలిసి వచ్చిందంటే జస్ట్ 3 మంత్స్ అంతే జూన్ ఎండింగ్ లోపే తన సంస్థని రుణరహిత సంస్థగా ప్రకటించేశాడు. బికాస్ ఈ రిలయన్స్ డిజిటల్ విభాగానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో షేర్లు కావచ్చు లేదంటే దానిలో వాటాలు కావచ్చు, ఫేస్బుక్ ఏంటి, సిల్వర్ లేక్ ఏంటి, మరికొన్ని కంపెనీలు మొత్తం కలగలిపి అక్షరాల $15 బిలియన్లకు పైగా పెట్టుబడులని ఇక్కడ పెట్టాయి. దానితో ఒక్కసారిగా రుణరహిత సంస్థగా ఆవిర్భించడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి లాభాల్లోకి దూసుకుపోయాడు ముఖేష్ అంబానీ. దానివల్ల ఈ 2020 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేసిన ఒప్పందాలు కూడా ఇంకా భారీ ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి. సో మొత్తంగా మనం కంక్లూడ్ చేయాల్సి వచ్చినట్లయితే ఈరోజు వారెన్ బఫెట్ ముఖేష్ అంబానీ తర్వాత ప్లేస్లో ఉన్నాడు. మీరు అనవచ్చు వారెన్ బఫెట్ అంటే అసలు బెర్క్షైర్ హాత్వే దానికి సంబంధించేసి అద్భుతంగా అసలు వారెన్ బఫెట్ తల్లి ఏది పట్టుకుంటే బంగారం అవుతుంది అంటారు కదా, అటువంటి వ్యక్తి ఈ రోజు ముఖేష్ అంబానీ తర్వాత ఉన్నాడు అని అంటే ఎందుకంటే జస్ట్ మొన్న కొన్ని నెలల క్రితమే వారెన్ బఫెట్ కొంత డబ్బు అనేది విరాళంగా ఇవ్వడం జరిగింది. దానికి తోడు 2.9 బిలియన్ విరాళం ఇవ్వడం జరిగింది రీసెంట్గా. తర్వాత 2006 వచ్చేసి ఏకంగా కని విని ఎరుగని రీతిలో $37 బిలియన్ 2006 విరాళంగా ఇవ్వడం జరిగింది మన ఈ కలియుగంలో ఉన్నటువంటి అపర దానకర్ణుడు. ఎస్, ఈయన మాత్రం నిజంగా ఎప్పటికైనా మెచ్చుకుంటారండి బఫెట్. వారెన్ బఫెట్ నిజంగా ఎంత గొప్పవాడు అంటే అని చెప్పి బిజినెస్ సిద్ధాంతాలు కావచ్చు, సలహాలు సూచనలు కావచ్చు అత్యద్భుతంగా ఉంటే విన్నప్పుడు ఒకసారి మీరు చూడండి. సో ఇది వేరే టాపిక్ కాబట్టి కంక్లూడ్ చేస్తున్నా. వారెన్ బఫెట్ విరాళాల రూపంలో ఎక్కువ ఇస్తూ పోతూ ఉండేటప్పటికి అండ్ రీసెంట్గా ఆయన బెర్క్షైర్ హాత్వే సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన షేర్లు పెట్టేది ఏదైతే ఉందో అది కూడా కుసింత లాసులో ఉండేటప్పటికీ కేవలం $67.9 బిలియన్ దగ్గర మాత్రమే ఆ సంస్థ అనేది ఉండిపోయింది. వేరే ముఖేష్ అంబానీ సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చేసేసి $68.3 బిలియన్ అవతరించేసి ప్రపంచంలోనే
8వ అత్యంత సంపన్నుడిగా ఈయన నిలిచాడు. మొత్తం టాప్ 10 లో చూస్తే టాప్ 8 లోనే ముఖేష్ అంబానీ 68.3 బిలియన్ డాలర్లతో ఉన్నాడు. అదేవిధంగా బఫెట్ వచ్చినప్పటికీ టాప్ 9 లో 67.9 బిలియన్ డాలర్లతో ఉన్నాడు. సో కన్క్లూషన్ ఒకే ఒకటి ఇస్తున్నాయి ఈరోజు, ఆసే ఖండం మీద మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు టాప్ 10 లో చోటు దగ్గర ఏకైక బిలియనీర్ ఒక ముఖేష్ అంబానీ. ఐఎమ్ ష్యూర్ మోదీ ముఖ్య ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయేలోపు నెంబర్ 1 పొజిషన్ ముఖేష్ అంబానీ అంటే మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తూ ఉండాడు. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది, ముఖేష్ అంబానీ ప్రపంచంలో నెంబర్ 1 ధనికుడిగా త్వరలో అవతరిస్తాడు అన్నటువంటి సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే మన దేశంలో జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది రాజకీయంగా అనుకోండి, లేదంటే గుజరాత్ అనే ప్రేమతో అనుకోండి, ఏదైనా అనుకోండి, మోదీ చేయాల్సింది అయితే చేసి పెడతాడు, అందులో నో డౌట్.